హలో ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జన్మాష్టమి స్పెషల్గా కేవలం 15 నిమిషాలలో బెల్లంతో అటుకుల పాయసంని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నా అండి. సో జన్మాష్టమి రోజు కేవలం 15 నిమిషాలలో మనము ఇలా ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు అన్నమాట. సో చాలా ఈజీగా అండ్ త్వరగా తయారైపోతుంది ఈ బెల్లం అటుకుల పాయసం అనేది. మరి ఎలా తయారు చేసుకోవాలో మరియు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను ఉంచుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు అటుకులకి 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి, కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది. ఒకవేళ ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం వేసుకొని 1/4 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ వరకు మనము ఈ బెల్లం సిరప్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్ట్రైనర్ తీసుకొని ఇలా బెల్లం సిరప్ని వడబోసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో మనకి కొన్నిసార్లు కొద్దిగా డస్ట్ అనేది ఉంటుందండి, కొద్ది కొద్దిగా రాళ్ళు అలాంటివి ఉంటాయన్నమాట, అవన్నీ పక్కకు అన్నిటి వస్తాయన్నమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది బెల్లంలో. సో అంతా పక్కకు వచ్చేసి మనకు క్లియర్గా బెల్లం సిరప్ అనేది తయారైపోతుంది. దీని పక్కన ఉంచుకొని చల్లారనిచ్చుకుందాము. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/10 వరకు జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఎండు ద్రాక్షని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రెండింటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి కూడా బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఈ అటుకులు పలచగా ఉండేటి కాదండి, మందంగా ఉంటాయి కదా ఆ అటుకులు అన్నమాట. ఆ అటుకులను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని క్రిస్పీగా తయారయ్యేంత వరకు మనము కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో మందంగా ఉండే అటుకులు వేస్తేనే ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. చూడండి కాసేపటికి ఇవి దోరగా ఫ్రై అవుతూ ఉంటాయి. మన ఆయిల్ వేసినప్పుడు ఏ విధంగా ఫ్రై అవుతాయో ఆ విధంగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒకటి చూపిస్తాను, చూడండి ఈ విధంగా మన చేత్తో ఇలా ప్రెస్ చేస్తేనే విరిగిపోవాలన్నమాట. అంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు. ఇలా ఫ్రై చేసుకుని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ కప్పుతో అటుకులు తీసుకున్నాను కదా, ఇదే కప్పుతో 1/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఇదే కప్పుతో 3 కప్పుల వరకు వేడిగా ఉండే పాలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఒక పక్క ఈ రెసిపీ అవుతుండగానే ఇంకో పక్క నేను పాలను మరిగించి పెట్టుకున్నాను. వేడిగా ఉన్న పాలను మాత్రమే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు అటుకులకి 3 కప్పుల పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలన్నీ యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనము ఈ అటుకులు అనేటివి మెత్తగా కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనము కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్రెస్ చేస్తేనే మనకి అటుకులు అనేటివి విరిగిపోవాలన్నమాట. అంతవరకు మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. అటుకులు అనేటివి ఈ పాలు వేయగానే త్వరగా కుక్ అవుతాయి, పెద్దగా టైం అనేది తీసుకోదు ఈ అటుకులు మెత్తగా తయారవడానికి. సో ఇలా జస్ట్ అలా ప్రెస్ చేస్తేనే మనకు విరిగిపోవాలన్నమాట అటుకులు అనేటివి. అంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మనకి చూడడానికి పలచగానే ఉంటుందండి, ఇది చల్లారిన తర్వాత ఈ పాయసం అనేది చిక్కగా తయారవుతుంది. ఇలా 1-2 మినిట్స్ వరకు మనము దీన్ని కలుపుకుంటూ చల్లారనివ్వుకోవాలి ఈ అటుకులని. ఇలా కలుపుకుంటూ చల్లారనివ్వాలి.
సో ఇది మనం ఇక్కడ మనం బెల్లంని యాడ్ చేస్తున్నాం కదా, వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే ఈ పాలంటే విరిగిపోతాయి. అందుకనేసి ఒక 2-3 మినిట్స్ వరకు చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మనం ఈ రెసిపీ తినేటప్పుడు మనకు క్రిస్పీగా తగులుతాయి అన్నమాట. సో ఒక 3 మినిట్స్ తర్వాత నేను ఈ బెల్లం సిరప్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం సిరప్ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. వేడి మీద వేసామంటే పాలన్నిటి విరిగిపోతాయి అన్నమాట. బెల్లం సిరపు ఇలా అంతా ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, కేవలం 10 నిమిషాలలో మనకు అటుకుల బెల్లం పాయసం అనేది రెడీ అవుతుంది. సో ఈ జన్మాష్టమి రోజు ఇలా కేవలం 10 నిమిషాలలో ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.